राजेंदर ను టార్గెట్ చేయడానికి కేసీఆర్ సరికొత్త ప్లాన్ గీస్తున్నారా? హుజూరాబాద్ బైపోల్స్ మొదట్ నుంచి సీఎం కేసీఆర్ వర్సెస్ ఈట్ల రాజేందర్ అన్నట్టుగా సాగడంతో ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ పై విజయం ఈట్ల రాజేందర్దే అన్న ప్రచారం మొదలైంది. దాన్నే గులాబీ బాస్ జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే నయా స్కెచ్లతో ఈట్లకు మున్ముందు పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా చేయాలని పట్టుదలతో ఉన్నారా? కేసీఆర్ స్కెచ్తో లాభం ఎవరికి? అసలు కేసీఆర్ వ్యూహం ఏంటో ఇవాల్టి తెరచాట రాజకీయంలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద కలకలమే రేపింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి టీఆర్ఎస్ పై విజయం సాధించారు. రాజకీయ వర్గాలు ఊహించిన దానికంటే మంచి మెజారిటీ సాధించారు. మొదటి నుంచి ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా సాగడంతో ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్ పై విజయం ఈటల రాజేందర్దే అనే ప్రచారం మొదలయ్యింది. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు సర్వశక్తుడొడ్డిన సీఎం కేసీఆర్ స్వయంగా మంత్రి హరీష్ రావుని బరిలోకి దించి వ్యూహ రచన చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈటల రాజేందర్ గెలుపును టీఆర్ఎస్ ఏ రకంగానూ అడ్డుకోలేకపోయింది. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించడంతో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే ఎపిసోడ్ కు దాదాపు పుల్స్టాప్ పట్టినట్టే అని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈటల రాజేందర్ ను ఇప్పుడు ఓడించలేకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డికి 60,000కు పైగా ఓట్లొచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు ముందు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. వాస్తవానికి బైపోల్లో కౌశిక్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని భావించారు. అయితే కౌశిక్ రెడ్డి అత్యుత్సాహంతో బేరసారాలు దిగి మంతనాలు సాగించిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ లీక్ అవడంతో ఆయన్ని బరిలోకి దించడానికి గులాబీ పార్టీనే సాహసం చేయలేకపోయింది. దాంతో కౌశిక్ ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని భావించింది కేసీఆర్ సర్కార్. కానీ ఈ అంశాన్ని గవర్నర్ పెండింగ్ లో పెట్టడంతో ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని భావిస్తోంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడంతో పాటు ఏదైనా కీలక పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలా చేయడం వల్ల హుజూరాబాద్ ప్రజలకు దగ్గర అయ్యేందుకు కౌశిక్ రెడ్డికి అవకాశం కలుగుతోందన్న ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ పై ఫోకస్ చేసేలా చేయడం ద్వారా ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ పరిధిని దాటి మిగతా ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా కట్టడి చేయొచ్చనే ఆలోచనల్లో టీఆర్ఎస్ అధినేత ఉన్నారంట. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ సీఎం క్యాండిడేట్ గా ఈటలను ప్రకటిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈటలను నియోజకవర్గానికి పరిమితం చేయగలిగితే ఫ్యూచర్లో ఆయన రాష్ట్ర పర్యటనలు చేయడం కష్టసాధ్యమవుతుందని అందుకే కేసీఆర్ నయా స్కెచ్ గీస్తున్నారంట అలా చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ను బలంగా ఎదుర్కోవడంతో పాటు ఈటల రాజేందర్ మిగతా ప్రాంతాలపై దృష్టి పెట్టే అవకాశం కూడా తగ్గుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దానికి కేసీఆర్ ఆలోచన ఇదే అయితే కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో ఎక్కువగా లాభపడేది కౌశిక్ రెడ్డి అని చెప్పక తప్పదు మరి గులాబీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో హుజూరాబాద్ బైపోల్స్ ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చారు గులాబీ బాస్ బీజేపీని ఒక రేంజ్లో టార్గెట్ చేసి ఏకిపారేశారు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకుందంటూ విరుచుకుపడ్డారు ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని ప్రజల తీర్పును ఇలాగైనా గౌరవించేది అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాజకీయాల్లో అధికారమే పరమావధి కాబట్టి ఏ పార్టీ అయినా తనదైన స్థాయిలో దూసుకువెళ్తుంది సరే బీజేపీ తప్పులు చేసింది అనుకుందాం మరి తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ రాజ్యాంగ ప్రకారమే పాలన కొనసాగిస్తుందా సరిపడ మెజారిటీ ఉన్నా కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు గులాబీ కండువాలు కప్పుకుంది కర్ణాటకలో మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజా తీర్పును అపహాస్యం చేసింది అక్కడ ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది ప్రజల తీర్పును ఇలాగైనా గౌరవించేది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ చెప్పినట్లు బీజేపీ చేసింది అన్యాయం అక్రమమే అనుకుందాం అక్కడ అలా చేయడం ద్వారా కాషాయ పార్టీ అధికారం దక్కించుకుంది అధికారం కోసమే రకరకాల ప్రలోభాలకు బీజేపీ తెరతీసిందంటున్నారు గులాబీ బాస్ అయితే మరి కేసీఆర్ తెలంగాణలో చేస్తోంది ఏంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు స్పష్టమైన మెజారిటీతో తీర్పు ఇచ్చినా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలోకి చేర్చుకోలేదా ముందు కొంతమంది తర్వాత కొంతమందిని చేర్చుకుంటూ చివరికి చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని విలీనమంటూ కొత్త సాంప్రదాయానికి తెరతీయలేదా ఇదే ఇప్పుడు కేసీఆర్ తాజా ప్రెస్ మీట్ తర్వాత రాజకీయ వర్గాల్లో నలుగుతున్న చర్చ మంచి ఆధిక్యంతో సర్కారు ఏర్పాటు చేసినా అసలేం అవసరముందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకున్నట్టు అంతేకాదు కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లను మంత్రి పదవులు సైతం ఇచ్చారు టీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లకు సొంతంగానే 88 సీట్లు గెలుచుకుంది మరి కాంగ్రెస్ వాళ్లు అదనంగా వచ్చి చేరడంతో గులాబీ పార్టీ అభివృద్ధిని వినూత్నంగా పరుగులెత్తిందా అంటే అదీ లేదు కాంగ్రెస్ శాసనసభ పార్టీని చీల్చడంతోనే ఆగలేదు టీఆర్ఎస్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సన్ర వెంకట వీరయ్య మచ్చ నాగేశ్వరరావులు కూడా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు విచిత్రం ఏంటంటే సన్ర వెంకట వీరయ్య ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడనే కాదు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే లొసుగుతో టీడీపీని విలీనం చేసుకున్న చరిత్ర టీఆర్ఎస్ది
రాష్ట్రంలో టిఆర్ఎస్ తప్ప మరో పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ అటు కాంగ్రెస్ టీడీపీలను నిలువున చీల్చి ప్రజల తీర్పును అవమానించారని ఆయా పార్టీల నేతలు గతంలో తీవ్ర విమర్శలు చేశారు। కేసీఆర్ రాశక రెడ్డి హయాంలో సాగిన ఫిరాయింపులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఫిరాయింపులను చీలికలను ప్రోత్సహించి వాటికి రాజకీయ ఏకీకరణ అంటూ ఒక పేరు ఖరారు చేశారు। బీజేపీ తప్పులను ఎత్తి చూపిన కేసీఆర్ తాను చేసిన పనులు మాత్రం కన్వీనెంట్ గా వదిలేశారు। గురివింద గింజ సామెత అంటే ఇదేనేమో। ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై టిఆర్ఎస్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది। ఆ పార్టీలో ఎమ్మెల్సీల పదవులపై వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నేతలు ఆశలు పెట్టుకున్నారు। ముఖ్యంగా వారిలో ఇటీవల పదవి విరమణ పొందిన ఎమ్మెల్సీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చీఫ్ బడకుంట వెంకటేశ్వర్లు ఉన్నారు। వీరిద్దరూ మరోసారి అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట। ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది। మరో బీసీ నేత ఎంపిక విషయంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పాటు పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం। ఉద్యమం ఆవిర్భావం నుంచి పనిచేసిన పలువురు నేతల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది। ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ 6 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది। ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవులపై జిల్లా టీఆర్ఎస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు। ఇటీవల పదవి విరమణ పొందిన ఎమ్మెల్సీల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చీఫ్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు। వీరిద్దరిలో కడియం శ్రీహరికి మరోమారు ఛాన్స్ దక్కే అవకాశాలు మెరుగయ్యాయని ప్రచారం జరుగుతోంది। ఇదిలా ఉంటే ఆశావహులు పెద్ద సంఖ్యలో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు। వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని నేతలున్నారు। వీరంతా ఈసారైనా తమకు అవకాశం దక్కుతోందని నిరీక్షిస్తున్నారు। ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎమ్మెల్సీ పదవులను దక్కించుకోవడంతో పార్టీలో విమర్శలకు తావిస్తోంది। జిల్లాలో కడియం శ్రీహరితో పాటు మరో నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది। అయితే ఈసారి పదవులు ఉద్యమ నేతలక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికనే విషయంలో తేలాల్సి ఉందనేది గులాబీ నేతల మాట। వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం నేతలు క్యూలో ఉన్నారు। మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, గుడిమల్ల రవికుమార్, మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్, తక్కలపల్లి రవీంద్రరావులు ఆశావహుల జాబితాలో కనిపిస్తున్నారు। వారిలో ఇప్పటి వరకు కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎంపికై ఇటీవల పదవి విరమణ పొందారు। ఈ ఇద్దరూ మరోమారు ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంట। Thank you।
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నాటి నుంచి సముచిత స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం సిరికొండ మధుసూదనాచారి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండడమే కాకుండా పట్టుబడుతున్నట్లుగా ఆయన అనుచరుల మాట. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీతారాం నాయకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి విషయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. వీరందరికంటే ముందుగా వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ కు పార్టీ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో పక్కన పెట్టారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా గుడిమల్ల రవికుమార్ ఇంటికొచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవిపై గుడిమల్ల రవికుమార్ ఆశలు పెట్టుకున్నారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన తక్కలపల్లి రవీందర్రావు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఈసారైన ఉద్యమ నేతలకు దక్కేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలోనైనా సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తారేమో అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇవ్వడం పట్ల పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాడి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరగానే ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేయడం పట్ల కూడా నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. నేతలెవ్వరూ బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేయకపోయినా అంతర్గతంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారంట. మరి ఈసారి కేసీఆర్ ఈక్వేషన్లు ఎలా ఉంటాయో చూడాలి.